చేసినట్టు అలా ఉంటే ఇక్కడ గట్టిగా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అలాంటిది సేఫ్గా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ అంటే చాలా గట్టిగా టైట్ కట్టేనే. ఇప్పుడు ఒక నలుగురు మనుషులు పట్టుకున్నారనుకోండి, మనిషి దూకినప్పుడు కట్టేసినప్పుడు ఈజీగా మనం రెస్క్యూ చేయొచ్చు జంపింగ్ నట్ అని. ఏదైనా టవర్స్ ఉంది చూడండి, దీన్ని స్ప్రెడ్డర్ అంటాం. చూనా వాళ్ళు ఎంతసేపునే దాంట్లో తక్కైపోతుంది, లిఫ్ట్ తక్కైపోయిందంటే మనం అన్నీ ఎరుకుపోతాము, ఏదైనా ప్రమాదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా చేయొచ్చు. లేదంటే ఏదైనా ఢిల్లీ కొలస్ అయినప్పుడు స్ప్రెడ్ చేసేసి అట్లా, అది దాన్ని స్ప్రెడ్డర్ అంటారు. అట్లా ఏదైనా లిఫ్ట్ కానీ అంటే మనకు అక్కడ మనం ఒకలోకి వెళ్ళి కట్ చేసి లోపలికి వెళ్ళాలంటే దీన్ని యూజ్ చేసేసి ఈజీ కట్ చేసి లిఫ్ట్ చేసేస్తుంది. లిఫ్ట్ చేసేస్తున్నాం, లోపల ఉండేది ఏదైనా తీసేయి కానీ అందరికీ నమస్కారం. నా పేరు మాబూస్మాన్, నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చిత్తూరు. అట్లా అంటే కాన్షియస్లో ఉండి కొద్ది ఏదైనా అతను నడచలేని పరిస్థితులు ఎత్తుకొని 100 మీటర్లు వెళ్ళిపోవచ్చు. చేయాలంటే అలాంటివి కొద్దిగా కష్టం అన్నప్పుడు, ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకో అతను నడచలేని పరిస్థితుల్లో ఉంటే ఆ విధంగా అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఆ విధంగా క్యారీ చేసుకోవచ్చు. దాని ఏంటంటే 2 హ్యాండ్స్ పెట్టడం, లేదంటే అతని కాళ్ళకే మధ్యలో పెట్టేసేది. మీరే కాదు రాజు, మీరే కాళ్ళు బేస్ అయ్యండి. చూడండి ఏంటంటే అతను కాళ్ళు ఎత్తి పెట్టేది కాదు, మనకు కాలు ఫ్రాక్చర్ అవుతుంది అప్పుడు కాలు ఎత్తగలుగుతారా? మనమే కాళ్ళ మధ్యలో మనమే వేసుకోవచ్చు. వేసుకొనేసి ఆపరేట్ చేయాలి. అవి కానీ మేము తర్వాత మనకు మెయిన్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్యాస్ ఫైర్స్ ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ వాడుతున్నారు, గ్యాస్ ఫైర్స్ ఎక్కువైతున్నాయి. దాని మీద మినిమం అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా ప్రమాదాలు కానీ జరుగుతున్నాయి. ఈ మధ్య మిత్రుల్లో కానీ ఒక గ్యాస్ ప్రమాదం జరిగేసి 5 మంది కనుక చనిపోయినారు. ఇట్లా ఏంటంటే మినిమం గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి అలాంటివి కానీ, గ్యాస్ మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, మనకాడ ఉండే ఎక్విప్మెంట్స్తో అంటే బకెట తర్వాత క్లాత్తో ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, తర్వాత ఆయిల్ ఫైర్ జరిగిందనుకోండి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, మా దగ్గర ఉండే రెస్క్యూ ఎక్విప్మెంట్స్ గురించి కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ రెస్క్యూ ఎక్విప్మెంట్స్ గురించి వాళ్ళకు అవగాహన ఉంటే మా ద్వారా ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము డెమో క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది.